हाय फ्रेंड्स, इंडिया की चाइना की युद्ध वस्ते सुमार 23 लक्षल आर्मी कलिगिनटुवंटि टोटल सैन्या कलिगिनटुवंटि चाइना तो सुमार 14 लक्षल आर्मी कलिगिनटुवंटि भारत देश सैनिक विजय साधिंचगलरनेदि मन की हाट टापिक गा उंदि। सो एवर अंचनालु वारिवि अयिते प्रपंचंलो अत्यंत शक्तिवंतमैन सैन्यंगा चेप्पेदि फस्ट प्लेस लो अमेरिका उंदि, सेकंड प्लेस लो रष्या उंदि। कानी सैन्यं संख्यापरंगा मात्रं प्रपंचंलो एक्कुवगा सैन्यानि कलिगिनदि मात्रमु चाइना अनि चेप्पोच्चु। अयिते इक्कड ओक विषयं एंटंटे భారత్ చైనాకి యుద్ధం వచ్చినట్లయితే ఎవరు గెలవచ్చు అంటే మీకు తెలిసే ఉంటుంది, 1947 అక్టోబర్ మాసంలోను, 1965 లోను, 1971 లోను, 1999 లోను 4 times ఇండియాకి పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు భారత్ గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే। కానీ 1962 జరిగినటువంటి భారత్ చైనా యుద్ధంలో భారతదేశం చైనా చేతిలో ఓడిపోయిన సంగతి మనకు తెలుసు। సో 62లో మనం ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు ఓడిపోయే అవకాశం ఉందా అంటే అది మనం ఓడిపోయే అవకాశం ఉందని ఖచ్చితంగా మనం చెప్పలేం ఫ్రెండ్స్। దానికి కారణం ఏమిటంటే నాటి ఇండియా నేటి ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంది। కారణం ఏంటంటే మనకి సంబంధించినటువంటి కొన్ని రకాల నావిగేషన్ శాటిలైట్స్ మనం పెట్టుకున్నాము, అట్లాగే ఆర్మీ సంఖ్య పెరిగింది, ఆర్మీ దగ్గర వెపన్స్ పెరిగాయి, అలాగే మన ఇంటెలిజెన్స్ యొక్క కెపాసిటీ పెరిగింది, అలా అనేక అంశాల్లో భారతదేశం కూడా చైనాతో ధీటుగా ఉందని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే భారత్ చైనా యుద్ధం వచ్చినట్లయితే ఇక్కడ ప్లస్ మైనస్ తీసుకున్నట్లయితే అమెరికా చైనాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ నేవల్ ఫోర్స్ అనేది చైనా కొద్దిగా బలంగా ఉంటుందని చెప్పొచ్చు, కానీ భారతదేశానికి వచ్చేసరికి మనకి ఆర్మీ అనేది బలంగా ఉందని చెప్పొచ్చు। అలాగే ముఖ్యంగా భారత్ చైనా యుద్ధం చేస్తే కొండ ప్రాంతాల్లో లోయ ప్రాంతాల్లో ముఖ్యంగా యుద్ధం చేయవలసి ఉంటుంది, కానీ కొండ ప్రాంతాల్లో లోయ ప్రాంతాలు యుద్ధం చేయడంలో భారతీయులు దిట్టగా మనం చెప్పొచ్చు। సో ఇక్కడ చైనాకి మైనస్ ఏంటంటే కొండ లోయ ప్రాంతాల్లో యుద్ధం చేసే అనుభవం వాళ్ళకి లేదు మనకు ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్. సో అట్లాగే చైనాకు వచ్చేసరికి చైనాలో జనాభా సిద్ధాంతం మనకు తెలుసు, ఒకరైతే ముద్దు రెండేవాడు హద్దు। సో అక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాణం మీద తీపి ఎక్కువగా ఉంటుంది, సో బతకాలని ఆశ ఎక్కువగా ఉంటుంది। భారతదేశం వచ్చేసరికి మట్టి అలా కాదు, కొంతవరకు ఒక కుటుంబంలో ఇద్దరు అవచ్చు, ముగ్గురు అవచ్చు, నలుగురు ఉండే అవకాశం ఉంది। సో ఇక్కడ భారతీయులు త్యాగానికి మారుపేరుగా చెప్పొచ్చు, భారతీయులు ధైర్యవంతులు కూడా చెప్పొచ్చు। సో ప్రాణం తీపి అనేది చైనాతో పోలిస్తే భారతదేశంలో తక్కువ కాబట్టి సో ధైర్యంగా వెళ్ళడం కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళడం కానీ చైనాతో పోలిస్తే భారతదేశానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ 1962 లో భారతదేశం చైనా చేతిలో ఓడిపోయినప్పటికీ 1967లో భారత్ చైనాకి మనకి ఈ సరిహద్దు ప్రాంతాలు జరిగిన సంఘటనలో మనకి ఎక్కడైతే వాస్తవాదాన్ని రేఖ ఉందో అక్కడ జరిగిన సంఘర్షణలోని ఆనాడు భారతీయులు సుమారుగా 50 మంది చనిపోయారు 67లో కానీ నాడు సుమారుగా 300 మంది చైనా సైనికులను భారతీయులు చంపారు। సో 62తో పోలిస్తే 67కి వచ్చేసరికి భారతీయ సైన్యం కెపాసిటీ పెరిగింది, ఇక్కడ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు ఫ్రెండ్. అలాగే నేడు చైనా అనేది ఆర్థికంగా బలపడుతుంది, ఈ సమయంలో యుద్ధం చేసినట్లయితే చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది కాబట్టి నేడు చైనా పంచుకుంటున్న 14 దేశాలతో ఏ దేశం యుద్ధం వచ్చినా చైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా మాత్రం ఉండే అవకాశం అయితే ఇక్కడ లేదని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే తీసుకుంటున్నట్లయితే ఇప్పుడు ఉదాహరణకి చాలా మందికి డౌట్ ఉంది, చైనా దగ్గర డాంగ్ ఫ్యాంగ్ అనే ఒక మిసైల్ ఉంది, దాని రేంజ్ సుమారు 10,000+ అని చెప్తున్నారు। సో అలాంటి మిసైల్ భారతదేశం పైన ప్రయోగిస్తే భారతదేశ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి టెక్నాలజీ ఒక మిసైల్ అనేది ఇంకో దేశంపై ప్రయోగం చేసినప్పుడు ఆ మిసైల్ ఏ రేంజ్ లో వస్తుంది, ఏ డైరెక్షన్ లో వస్తుంది, ఏ కెపాసిటీతో వస్తుంది, ఎంత వార్ హెడ్ కిలోస్ తో వస్తుంది అనేది మనం గుర్తించగలిగే టెక్నాలజీలు కొన్ని దేశాలే కలిగి ఉన్నాయి। దాన్నే మనం భారతదేశంలో అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ అంటాము, మరోటి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అంటాము। అంటే అర్థం ఏమిటంటే పాశ్చిమంలో మనం చూసామంటాం విఠలాచార్య గారు, ఇతను పవన్ బాణం వేస్తే అట్టించుకోడు మింగిస్ బాణం వేసేవాడు, అట్లా ఇప్పించి అగ్గిబాణం వేస్తే అట్టించి నీరు వచ్చే బాణం వేసేవారు ఇట్లా మనం ఎలాగైతే పాత సినిమాలో మనం చూసాము అట్లాగే నేడు మనకి అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ అంటే అర్థం ఏంటంటే మిసైల్. ఉదాహరణకి మరి బోడే చూసినట్లయితే ఇప్పుడు చైనా అనే మిసైల్ ని భారతదేశం ప్రయోగం చేసింది అనుకుందాం, వెంటనే ఆ మిసైల్ ఎప్పుడైతే ప్రయోగించారో మనకి ఆ మిసైల్ హీట్ ని కలిగి ఉంటుంది, ఆ హీట్ ని కలిగి ఉన్న వల్ల ముఖ్యంగా మనకి ఐఆర్ఎస్ శాటిలైట్స్ ఉంటాయి,
ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అవి ఏంటంటే ఆ హీట్ ని బట్టి ఆ ఏరియా ఏ ఏరియాలో ఏ వస్తువు ఉందో అది శాటిలైట్ అనేది పిక్చర్ అందిస్తుంది ఫస్ట్ స్టెప్ ఏంటంటే శాటిలైట్ అనేది ఒక వస్తువు వస్తుందని పిక్చర్ అందిస్తుంది మన ఇండియాకి వెంటనే భారతదేశపు రాడార్లు అది ఏ డైరెక్షన్ లో వస్తుంది ఎంత వేగంతో వస్తుంది అనేది రాడార్స్ అనేవి పసిగడతాయి ఎప్పుడైతే రాడార్ పసిగట్టిందో వెంటనే భారతదేశం సంబంధించినటువంటి మిసైల్ సంఘటనకి కౌంటర్ మిసైల్ వేయాలి దాన్ని అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ అంటాం వెంటనే ఆ మిసైల్ ని పైన ఆపడానికి మరో మిసైల్ మనం ప్రయోగించవచ్చు సో అక్కడ ఆ మిసైల్ అనేవి ఆ ఆకాశంలోనే ఆ గాలిలోనే వస్తున్న మిసైల్ ని మన మిసైల్ అనేది మధ్యలోని గాలిలో పేల్చే అవకాశం ఉంటుంది ఈ టెక్నాలజీ అన్ని దేశాల దగ్గర లేదు అమెరికా దగ్గర ఉంది రష్యా దగ్గర ఉంది ఇజ్రాయెల్ దగ్గర ఉంది అదృష్టశాత్తు ఇండియా దగ్గర ఉంది ఫ్రాన్స్ దగ్గర ఉంది ఈ టెక్నాలజీ అంటే ఎయిర్ లోనే వచ్చే మిసైల్ ఎయిర్ లోనే పేల్చే కెపాసిటీ అనేది ఓన్లీ ప్రస్తుతము ఈ 5 దేశాల సొంతం అని చెప్పొచ్చు సో చైనా ఇంకా పరిశోధనలో ఉంది జపాన్ పరిశోధిస్తుంది ఉత్తర కొరియా పరిశోధిస్తుంది బ్రిటన్ పరిశోధిస్తుంది కానీ ఈ మిసైల్ ని గాల్లో పేల్చే కెపాసిటీ భారతదేశం సొంతం కాబట్టి అంత ఈజీగా ఏ దేశం కూడా భారతదేశంపై దాడికి తెగబడే అవకాశం అనేది లేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్ సో ఇవి మనకి మిసైల్ కౌంటర్ మిసైల్ గా మనం చెప్పొచ్చు అయితే భారత్ రీసెంట్ గా చైనా సరిహద్దు వద్దకు పంపించిన మిసైల్స్ ఏమని చెప్పుకుంటాం మనం బ్రహ్మోస్ అలాగే అగ్నిఫై బ్రహ్మోస్ యాక్చువల్ మినిమం 280 ప్లస్ 380 కిలోమీటర్స్ రేంజ్ ని కలిగి ఉంది బ్రహ్మోస్ అగ్ని మిసైల్ 5000 కిలోమీటర్స్ రేంజ్ కలిగి ఉంది సో ఇది బీజింగ్ దాటి వెళ్ళిపోయి ఈవెన్ రష్యా వరకు కూడా ప్రయాణించే కెపాసిటీ మిసైల్ దేనికి సొంతం అండి అగ్నిఫై మిసైల్ సొంతం అని చెప్పొచ్చు అట్లాగే బ్రహ్మోస్ అనేది దీన్ని విమానం మీద ప్రయాణం చేయొచ్చు దీని మిసైల్ విమానం పై నుంచి దాన్ని ప్రయోగించవచ్చు అలాగే షిప్ మీద నుంచి కూడా ప్రయోగించవచ్చు వీరైతే హెలికాప్టర్ పై నుంచి కూడా ప్రయోగం చేయించవచ్చు ఏదంటే బ్రహ్మోస్ సో బ్రహ్మోస్ క్షిపణి అనేది మనకి బ్రహ్మోస్ మీన్స్ బ్రహ్మపుత్ర ప్లస్ మాస్కోల మాస్ ఈ రెండు కలిపితే బ్రహ్మోస్ అంటే ఎందుకంటే ఈ మిసైల్ భారతదేశం రష్యా సహకారంతో తయారు చేసింది అగ్ని మిసైల్ మనకు తెలుసు మహానుభావుడు మనకి అబ్దుల్ కలాం గారి కాలం 1982లోనే మనకి భారత్ డైనమిక్ లిమిటెడ్ అనే ఏరియాలో అతను వచ్చిన ప్లాను అన్నాడు అగ్ని మిసైల్ అగ్నిలో అగ్ని 1 అగ్ని 2 అగ్ని 3 అగ్ని 4 అగ్ని 5 వచ్చేసరికి టెక్నాలజీ మనం 5000 కిలోమీటర్స్ రేంజ్ మనం 700 కిలోమీటర్స్ స్టార్ట్ అయిన అగ్ని 5000 కిలోమీటర్స్ కెపాసిటీ పెంచుకోగలిగా సో చైనాతో యుద్ధం వస్తే మనం బ్రహ్మోస్ అగ్ని రెండు ప్రయోగించి చైనా యొక్క సిటీస్ అవ్వచ్చు చైనా మొత్తం స్మాష్ చేసే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఒకవేళ యుద్ధం వచ్చినట్లయితే ఎవరి బలాలు ఎంత